Please. ప్రభువే నా కాపరి, నాకు వేరేమీ అక్కరలేదు. నన్నతను ప్రశాంతమైన హరిత ప్రదేశాల్లో ఉంచుతాడు, చల్లని నీటి ప్రదేశాల్లో నడిపించుతాడు. సరైన దారిలో నా ఆత్మను నడిపించేది ఆ ప్రభువే. అతని కొరకు నా ఆత్మని నివేదిస్తున్నాను. సదా అతని సేవలో తరిస్తూ అతని నీడనై అతనిచే సృష్టింపబడిన మరో లోకంలో నిశ్చింతగా జీవిస్తాను. నా శత్రువులను కూడా ప్రభు చల్లగా చూడాలి. అతని కరుణతో తడిసిన నా ఆత్మ ఎన్నటికీ సాతానికి లొంగదు. సదా ఆ ప్రభు సేవలోనే తరిస్తాను. వర్షం వచ్చేలా ఉంది, త్వరగా ఇంటికి వెళ్ళడం మంచిది.
ఎలాగూ రిసెప్షన్ లోపలేగా, వర్షం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు. లేదు లేదు, చాలా కాలం తర్వాత కలుసుకున్నాం కదా. మొత్తానికి కిరాక్ ఏదో అయినట్టుంది, అందుకే రమ్మన్నారు. డార్లింగ్, మనం అందరూ ఫ్రెండ్సేగా, ఏదో అవసరం ఉండే రమ్మంటారు అంతే. ఇద్దరం కలిసే వెడదాం. కిరా, సిట్ కనిపించడం ఆశ్చర్యంగా ఉంది. పైన ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అలాగా కింకోలో అయితే రాత్రంతా పనే. అతను వేరే పనుండి రాలేకపోయాడు. అంతకంటే ఇంకేం లేదు, నువ్వే అడుగు. సిట్. హాయ్. సిట్. సారీ, శవ సంస్కారానికి రాలేకపోయాను. చాలా ముఖ్యమైన పనిలో ఉండిపోయాను. మేము అదే అనుకున్నాంలే. థ్యాంక్స్ మ్యామ్. హాయ్ అలిసన్. నైస్ టు సీ యూ సిట్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏమైంది? ఏం లేదు. నువ్వెలా ఉన్నావు? నీకు తెలీదా? నేను వెళ్దామనుకుంటున్నాను. తెలీదు, నాకెందుకు ఇక్కడ ఉండాలని లేదు. ఓకే, వాళ్ళకి చెప్పొస్తారు, అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళండి. వద్దు, చూడు, నువ్వు ఇక్కడే ఉండాలి. వాళ్ళు నీ స్నేహితులు, నీతో వాళ్ళకి అవసరం ఉంది, అందుకే నేను. అలాగా? అవును, నేను వెళ్తాను. ఓకే, త్వరగా వచ్చేస్తాను. ఓకే, వస్తాను. బాయ్. నువ్వెందుకు వచ్చావో మేము అందుకే వచ్చాం. అయితే సెలబ్రేట్ చేద్దాం. నా దగ్గర స్ట్రాబెరీ ఉంది. అదెందుకులే, మా దగ్గర షాంపైన్ ఉంది. ఆల్రైట్, రండి. డెవిన్ కోసం. నువ్వెప్పుడు మాతోనే ఉంటావు డెవిన్. వి లవ్ యూ. నీ ఆత్మశాంతి కోసం డేవ్. మెల్లగా నెమ్మదిగా తాగు. మన దగ్గర ఉన్న మందు తెల్లారేదాకా రావాలి కదా. ఇంకనే వెళ్తాను, ఎక్కువైతే కష్టం. నువ్వు వస్తావా? వస్తాను. ఓ, అరే, ఎవరు ఈ కాడిని ఇక్కడ వదిలేశారు?
ఒకసారి చదువుతాను విను. అలిసన్ తను తను చాలా మంచిది, తను నాకు సపోర్ట్ చేస్తుంది. మాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, మేము ప్రతి అడుగు లక్ష్యం అయిపోయాయి అనుకుంటున్నాం. అలాగా మరి నువ్వు ఇలా తిరగడానికి తనేలా ఒప్పుకుంటుంది? కదా మనం స్నేహితులం కదా, అందుకే. అదన్నమాట కారణం. అవును. మీ ఆవిడికి నేనంటే ఇంకా అసహ్యమేనా? అలాంటిదేం లేదు, నువ్వంటే భయమే కానీ అసహ్యం లేదు. భయం ఎందుకు? ఏముంది, నేను నీ మోజులో పడిపోతానేమోనని. అలాగా అయితే నేను నీ మోజులో పడనా? సరే అలాగే పడు. ఎక్కడున్నారు మీరిద్దరు? ఓ ఇక్కడున్నారా? ఏ ఇదిగో చూడండి, దేవ్ సమా దగ్గర నాకు ఈ కార్డు దొరికింది. సరేనా, ఇప్పుడు ఇప్పుడు నేను దీన్ని చదవబోతున్నాను. ఈ రాత్రికి మనం ఒక మంచి పని చేయబోతున్నాం. అర్థమైందా? మంచి పని. నువ్వేదో సమస్య కొని తెచ్చేలా ఉన్నావు. ఆల్రైట్, ఎవ్వరూ మాట్లాడకండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని డేవ్ కి ఇంకా చనిపోయిన ఆత్మలకి వినిపించబోతున్నాను. అందమైన ఆహ్లాదకరమైన అరుదుగా లభించే ఇలాంటి కాలరాత్రి కాష్మోరా తన దెయ్యాలకు అందించిన సందేశాన్ని వినిపించు. పాడి ఆనందించు, చిందులేసి ఆనందించు, ఆనందించు. జీవితం శాశ్వతం కాదు, చావే శాశ్వతం. రేపు నీది, నిన్నని మర్చిపో. ఈ రోజుని అనుభవించు. నీ శక్తులు మనుషులకి ఉండవు. వీరి సమాధిపై నర్తించి వాళ్ళని మేల్కొలు. ఎవరు రాశారు అది? పేరు రాయలేదు. నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏమిటి? సమాధులపై నర్తించాలట. అవును మ్యాన్, సమాధుల మీద. నన్ను ఊరికే డిస్టర్బ్ చేయకు. అనవసరంగా నువ్వు దెయ్యాల జోలికి వెళుతున్నావు. అలాంటి మాటలు అనుకు. పాడి ఆనందించు, చిందులేసి ఆనందించు. జీవితం శాశ్వతం కాదు, చావే శాశ్వతం. మర్చిపో. ఈ రోజున అనుభవించు. నీ శక్తులు మనుషులకి ఉండవు. వీరి సమాధులపై నర్తించి వాళ్ళని మేల్కొలు. నువ్వు పెడతాను.
హలో నేను 2 వారాల క్రితమే అన్ని సాక్ష్యాలు జడ్జి వేగం దగ్గర దాఖలు చేశాను. ఎస్ 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 అలాగే వస్తా. నిన్న ఫోన్ చేశారు నవే, అతని పేరేంటి? నిన్న ఏదో పాత బంగ్లా నుంచి అన్నాడు, అతని పేరు చెప్పలేదు, మళ్ళీ ఫోన్ చేసి నీతో మాట్లాడతానని చెప్పాడు. లవ్ యూ. లవ్ యూ. బాయ్ బాయ్. నేను వేరే పనిలో ఉన్నాను, కొంచెం అర్జెంట్ పని. నేను నీకు మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. హలో. చెప్పాను కదా పాత విషయాలు చర్చించామని. నీకు కీరాకి మధ్య ఏమీ జరగలేదంటే నేను నమ్మను. నాకు కీరాక లేదే. నాకు అన్ని తెలుసు. ఆ రోజు రాత్రి తను ఫోన్ చేసింది. కాలర్ ఐడిలో చూసి నేను మాట్లాడాను, కానీ తను మాట్లాడలేదు, ఫోన్ కట్ చేయలేదు. ఏదో పొరపాటు జరిగినట్టుంది. కాదు, ఏదో తప్పు జరుగుతుంది. తను మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది.
చెప్పేది విను. నాకు తన ఆ రోజు శవ సంస్కారం నాడు ఫోన్ చేసింది. ఆ తర్వాత ఇంతవరకు మళ్ళీ ఫోన్ లేదు. నీకన్నీ తెలిసి తెలియనట్టుగా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇప్పుడు మన ఇంట్లో ఎన్నో భయాందోళన సన్నివేశాలు జరుగుతున్నాయి. పైపుల ద్వారా? అంతేకాదు, తలుపుల ద్వారా. ముందు తలుపులు కొడతారు, తర్వాత అరుపులు. నాకు చాలా భయంగా ఉంది. పిల్లరుస్తోంది. అతనికి నీవంటే ఇష్టం. అతను నన్ను ఇష్టపడుతున్నాడు. నేనంటే అతనికి చాలా ఇష్టం. లేదు మేడం, మాకేం కనిపించలేదు. లీవింగ్ రూమ్ లో గడియారం ఆగిపోయింది, కానీ ఎవరు బలవంతంగా ఆపినట్టుగా లేదు. ఎలాగోలా దూరింది. ప్రస్తుతానికి పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి మేడం. మీ సహకారానికి థాంక్స్ ఆఫీసర్. గుడ్ నైట్. తను మళ్ళీ మనతో ఆడుకోవడం మొదలు పెట్టిందని చెప్పానుగా. కిరా అలా చెయ్యదు. నన్ను ఒప్పించడానికి ప్రయత్నించకు. తను ఇలా ఎందుకు చేస్తుంది? ఇంతకుముందు చేసింది వేరు. తను నీ చుట్టూ తిరుగుతోంది, నీ ఆఫీస్ లో కనబడుతోంది, గంటకోసారి మనకు ఫోన్ చేస్తోంది. నువ్వు చెప్పావనే మన పెళ్లికి ముందు జరిగినవి ఇప్పుడు అలా జరగట్లేదు. బుల్షిట్. ఏం చేస్తున్నావు? తలుపులు పగిలిపోతాయి. పగలివు, తను చేయలేదా?
ఎక్కడికెళ్తున్నావు? వెనక వైపు నుంచి ప్రయత్నిస్తాను. చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఉండు, లైట్ వేస్తాను. ఓకే. హారిస్, మేము తన స్నేహితులను మేమే అడ్మిట్ చేశాం. ఆమె బంధువులకు తెలియజేశారా? తన బాగుందా? రెండు టెస్టుల ఫలితాలు వస్తే గానీ ఏమి చెప్పలేము. ఆమె స్థితి అలాగే ఉంది. తన ఒంటి మీద ఏవో గుర్తులున్నాయి. ఏంటవి? పంటి గుర్తులు. గాడ్, ఆమెను ఎవరైనా కొరికారా? అంతేకాదు, బ్లీడింగ్ ను బట్టి ఆమెను ఎవరో దారుణంగా బలాత్కరించుండాలి. మీరు చూడొచ్చా? సారీ, ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆమెను చూడడానికి అనుమతించలేను. ఆమెలో ఏమైనా మార్పు వస్తే మీకు తెలియచేస్తాను. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ హారిస్. థ్యాంక్ గాడ్, ఇప్పటికైనా నిన్ను వెంటాడేద్దాను కాదని తెలుసుకున్నావు. నా పరిస్థితిలో ఎవరున్నా అంతే. నాకు తెలుసులే, సారీ. సిటీకి ఫోన్ చేసి వస్తాను. హలో. హాయ్, ఇది సిట్ బ్యాన్స్ నంబరేనా? అవును, కొంచెం లైన్లో ఉండండి. ఓకే.
ఏం జరిగింది ఇక్కడ? మీరు వచ్చేసారా? ఏం జరుగుతుంది ఇక్కడ? మీరే లోపలికి వచ్చి చూడండి. లోపలికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి, థర్మోసెన్సెస్ ఆన్ లో ఉన్నాయి. థర్మోసెన్సెస్? మేము ఇక్కడ ఒక పరిశోధనలో ఉన్నాం. మనం ఇంకా ఏమీ సాధించలేదు బెన్స్. మన పరిశోధన పారానార్మల్ యాక్టివిటీ లెవెల్ కి చేరుకోలేదు. ఏమిటి సార్? వీడిద్దరు ఎవరు? అసలు నువ్వెవరు? విన్సెంట్ కోకట్. మీ పేర్లేమిటి? వీళ్ళు నా స్నేహితులు, హారిస్ అలిసన్. థ్యాంక్ యూ. తను నా అసిస్టెంట్ కొలిగ్ని. ఫ్రాన్సిస్ కల్పెపర్, దయ్యాల పరిశోధకులు. కాశ్మీరా దయ్యాల పరిశోధకులు. మేము వచ్చింది పారాసైకాలజీ డిపార్ట్మెంట్ మెడిసిన్ కాలేజీ నుంచి. మిస్టర్ వ్యాన్స్ మా ప్రకటన చూసి మాతో కలిశాడు. దయ్యాల్ని కాశ్మీరా తన అధీనంలో ఎలా ఉంచుకోగలిగాడన్నదే మా పరిశోధన. ఆ ప్రయత్నం మీదే మేము ఇక్కడికి వచ్చాం. అవును, అందుకే మీతో కలిశాను. వాటి గురించి మీరు తెలుసుకోగలరా? అలాంటావేంటి, ఎన్నో సంఘటనలు జరిగాయి. రకరకాల శబ్దాలు, అడుగుల చప్పులు కూడా వినిపించాయి, మంటలు కూడా వచ్చాయి తెలుసా? చూడు సేట్, ఇంకా 10 గంటలు అవలేదు. అతిథుల ముందు మన రహస్యాలు బయటపడుతున్నావు. ముందు నువ్వు బాత్రూంకి వెళ్ళు. నా సంగతి నేను చూసుకుంటాను, అవసరమైతే నువ్వే వెళ్ళు. అలా కాదు, మన పరిశోధన రహస్యాలు గోప్యంగా ఉంచడం చాలా అవసరం. అవి బయటికి తెలిసి జరగడం లేదని జరిగితే ప్రమాదం. హే, నువ్వు నాకు చెప్పిన 3 విషయాలు గుర్తులేవా? ఓకే, మీరిద్దరూ గొడవ పడ్డం మానేసి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో ఆ పరిశోధన పూర్తి కావడం గురించి ఆలోచించండి. చేసింది చాలు, ఇక బయలుదేరదాం. వాటి అనుభవం మాకు ఉంది. నా ఉద్దేశం మమ్మల్ని అవి వెంటాడుతున్నాయి. నా పేరు విన్సెంట్ కోకట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ని. హలో, మొట్టమొదటిసారిగా మీకు ఆ దయ్యాలు ఎక్కడ కనిపించాయో చెప్పగలరా? అది 3 వారాల క్రితం. చెప్పండి. మొదట శబ్దాలు వినిపించాయి, ఆ తర్వాత ఒకసారి కనిపించింది. తలుపులు కూడా కొట్టాయి. అంతేకాదు, ఒక ఆడదయ్యం మా ఇంట్లో దూరింది. నేను అది కీరా అనుకున్నాను. తర్వాతే తెలిసింది అది కీరా కాదని. ఇప్పుడు అది అయ్యం మా గదిలోనే ఉంటుంటుంది. అది మీ భయం అని నేను చెప్పలేను, కానీ మీరు చెప్పింది చూస్తే మిస్టర్ సిడ్కి మొదటిసారి ఇలాగే జరిగింది. ఆ సమయంలో ఇద్దరు ఒకే చోట లేరుగా. అవును, మా ఫ్రెండ్ కారు ప్రమాదంలో చనిపోతే మేము శవ సంస్కారంలో పాల్గొన్నాం. మీరు శవ సంస్కారానికి వెళ్ళినట్టు నాకు చెప్పలేదు మిస్టర్ సిట్. ఆమెకి చెప్పాను. నువ్వు నాకు చెప్పింది ఫంక్షన్ అని, శవ సంస్కారం అని చెప్పలేదే. చూడండి, నేను శవ సంస్కారానికి వెళ్ళలేదు. మేమంతా ఒక రిసెప్షన్ లో కలుసుకున్నాం, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాం. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? శ్మశానానికి. అదా విషయం. ఏమిటి? జరిగిన వాటికి అదే కారణం. మీతో పాటు మీ ఫ్రెండ్ కీరా కూడా శ్మశానానికి వచ్చిందా? అవును, అక్కడికి వచ్చింది. అక్కడ ఏమైనా చేశారా? లేదు. వాళ్ళకి నిజం చెప్పడం మంచిది అనిపిస్తుంది. ఏమిటా నిజం? అవును చెప్పండి. ఏముంది, మందు కొట్టి సమాధి మీద యూరిన్ పోసాడు. అవును, అదొక్కటే కాదు, మేమంతా అక్కడ డాన్స్ కూడా చేశాం. ఏమన్నా? అవును, సమాధుల మీద డాన్స్ చేశాం. ఏంటి, మళ్ళీ చెప్పు, సమాధుల మీద డాన్స్ చేశారా? అవును, సిడ్కు ఒక కార్డ్ దొరికింది, దాని మీద రాసిన ప్రకారం మేము డాన్స్ చేసాం. దానికి ఏమిటి ఇప్పుడు? ఏంటో కార్డ్, అది నీ దగ్గరే ఉందా? నా దగ్గర లేదు, ఇంటికి వచ్చాక ఆ సంగతే మర్చిపోయాను. నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ జరగరాని ఏదో జరుగుతుంది అనిపిస్తోంది. మేమేమి చేయలేదుగా. చేశారు, సమాధుల్ని అవమానించారు. అవును. తొందరగా కెమెరా తీసుకురా. ఏయ్, అక్కడేదో జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. సమయం 2:10. మిస్టర్ వ్యాన్స్ అపార్ట్మెంట్. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఏవో తెలియని అడుగుజాడల మీద మంటలు. ఎవరి అనేది గుర్తుపట్టలేకపోతున్నాం. జంతువుల అడుగుజాడల్లా లేవు, ఖచ్చితంగా మానవులు మాత్రం కాదు. దీనికి నాకు బహుమతి ఏమిస్తారు?
హీరా హైడెన్ దాని ప్రభావం మాకు ఉంది, మేము కూడా వెంటాడబడుతున్నాం. ఇదంతా ఆ రాత్రి మనం చేసిన దాని వల్లనే కదూ. మనకు సహాయపడే వ్యక్తులు దొరికారు, దీంట్లోంచి మనం బయటపడతాం. నేను ఇంకెక్కడ ఉండను. లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. నా ఉద్దేశంలో నీకు ఇదే సరైన చోటు, ఇక్కడ నీకు భద్రత ఉంటుంది. లేదు, మీతో వచ్చేస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి. నన్ను మీతో తీసుకెళ్ళండి. మనం సేకరించిన ఆధారాల వల్ల కొన్ని విషయాలు తెలుసుకోగలిగే అవకాశం దొరికింది. ఈ ఫోటో డెవందా? అవును. చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నాడు కదా. అక్టోబర్ 8, 1978 రాబర్ట్ క్లెయిర్ ఫెబర్లీ దంపతులకు పుట్టాడు. చిన్నతనం నుండే అతనికి నిప్పంటే సరదా. 5 సంవత్సరాల వయసులో తన తండ్రి సామాన్ల గదని తగలబెట్టాడు. అతను ఆ మంటలను చూసి ఆనందించాడు. 1996లో ఆ మంటలే డెవిన్ని, అతని అక్కా చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకున్నాయి. కానీ అది యాక్సిడెంట్ కదా, మరెందుకు అతన్ని శ్మశానంలో సైకో సెక్షన్లో పాతి పెట్టారు? ఎందుకంటే పక్క వాళ్ళెవరూ దీనిని యాక్సిడెంట్ గా భావించలేదు. ఈమె పేరు ఎమ్మా వెస్ట్బ్రుక్. చాలా ప్రసిద్ధి చెందిన హై స్కూల్లో మ్యూజిక్ టీచర్. 1963లో ఆమెకు ఒక పెళ్లైన వ్యక్తితో సంబంధం ఉండేది. అతని పేరు థియేటర్ గెస్పోర్ట్. అది నీకెలా తెలుసు? ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. థియేటర్ ఆమెను వదిలేసిన తర్వాత ఆమె మనసు దెబ్బతింది. ఆమె అతని ఇంటికి వెళ్లి అతని భార్యను చంపేసింది. ఆమెను ఎలా చంపింది? అతను వచ్చే వరకు అక్కడే ఉంది, అతన్ని కూడా చంపేసింది. పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఆమె థియేటర్ మ్యూజిక్ రూమ్ లో కూర్చునుంది. ఒళ్ళంతా రక్తంతో, పియానో వాయిస్తూ ఉంది. నువ్వు ఆ రోజు సమాధి మీద డాన్స్ చేసావే, చిత్రం ఏమిటంటే అతనికి కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. అతని పేరు విలియం లాంగ్. నేను అతని ఫోటో చూడొచ్చా? ఇతను జడ్జి కదూ. అతను సమాజంలో గొప్ప గుర్తింపు ఉన్న వ్యక్తి. చర్చికి వెళ్లేవాడు, కుటుంబీకుడు, దానాలు చేసేవాడు. అతను చనిపోయిన తర్వాత అతని డైరీలు దొరికే వరకు ఊరు మొత్తం అతని కోసం దుఃఖించారు. ఆ తర్వాత ఏమైంది? అతని జీవితం, అతనికి సెక్స్ మీద ఉన్న అభిలాష, దానికోసం అతను చేసిన క్రూరమైన పనులు బయటపడ్డాయి. సాడిస్ట్, సెక్స్ లో ఎందరో హింసించారు. దానికి ఈ ఫోటోలే సాక్ష్యం. లాంగర్ బేస్మెంట్ లో శవంగా దొరికింది. ఊరేసి చంపబడింది. వావ్, అనవసరంగా మనం వెళ్ళం తగిలించుకున్నాం. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం, కొద్ది రోజులు చూద్దాం, హలోగా పరిస్థితులు చక్కబడతాయి. నాకు ఆ నమ్మకం లేదు. వాడు చాలా బలవంతుడు, ఆ సంగతి నాకు బాగా తెలుసు.
వాళ్ళందరూ బలవంతులే, ఎందుకంటే వాళ్ళు కాశ్మీర అధీనులు. వాళ్ళు మిమ్మల్ని అందరినీ అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఎక్కువ కాలం మీరు తప్పించుకోలేరు. నన్ను ఎందుకు పిలిపించొచ్చాడు చెప్పు. ఒక పియానో టీచర్ చేతిలో చావడానికా? నేను కాదు, వీళ్ళే పిలిపించమన్నారు, అందుకే పిలిచాను. మేం నిన్ను ఇక్కడికి పిలిపించింది దీనికి ఒక మార్గాన్ని సూచించడానికి. ఇంతకు ముందు కూడా ఇలాంటిదే ఒక కేసు జరిగింది 1965లో. అతను కూడా ఇలాగే చేసి చివరికి చంపబడ్డాడు. ఏంటి? చూడండి, ఈ కేసుకి ఒక పరిష్కారం ఉంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. సమాధులను అవమానించటమే ఈ సమస్యకు కారణం. వాటిని తవ్వి పూర్తి చేస్తే సమస్య తీరిపోతుంది. అందరూ ఏం చేస్తున్నారో చూసేస్తాను. విన్సెంట్, ఇదంతా నేను ఒక్కదాన్ని చేయాలా? జాగ్రత్తగా ఇందులో వెయ్యి, ఒక్క ఎముక కూడా వదిలిపెట్టద్దు. మీరా, అనవసరంగా నన్ను భయపెట్టారు కదా. జాగ్రత్తగా అది ఒక్క ముక్క కూడా వదిలిపెట్టద్దు. ఎందుకని? చెప్పింది చెయ్యి, ఊరికే ప్రశ్నలు అడగకు. మీరు వెళ్ళండి, ఒక్క ముఖ కూడా వదలకు. ఓకే. Thank you.
ప్రభువే నా కాపరి, నాకు వేరేమీ అక్కర్లేదు. నన్ను అతను ప్రశాంతమైన హరిత ప్రదేశాల్లో ఉంచుతాడు, చల్లని నీటి ప్రదేశాల్లో నడిపిస్తాడు. సరైన దారిలో నా ఆత్మని నన్ను నడిపించేది ఆ ప్రభువే. అతని కొరకు నా ఆత్మని నివేదిస్తున్నాను. ఆ ఆత్మని ఎటువంటి ప్రలోభాలకి లొంగనివ్వను. మొత్తానికి పేడ వదిలింది. అన్ని సమస్యలు తిరిపినట్టే. ఇక సమస్యలన్నీ తీరిపోయినట్టేగా? అవును, తీరినట్టే. సమస్యలకి కారణాలన్నీ ఇప్పుడెందుకులే. వినపడుతుంది ఆలస్, ఇంట్లో ఇంకెవరు ఉన్నట్టుంది. నీ అభిమానాన్ని కృతజ్ఞతలు. మీరు చెప్పినట్టే చేశా కదా, ఆ శవాన్ని తీసి పూడ్చిపెట్టాం, కానీ ఫలితం లేదు. చూడండి, మీరు చాలా నిరుత్సాహపడినట్టున్నారు. నేను ఏం చేసినా మీకు సహాయపడాలనే చేశాను. నేను చేయించింది ఖచ్చితంగా మంచి పని, ఎందుకో వికటించింది. గతంలో కంటే వాటి దాడి ఇప్పుడు మా మీద ఇంకా తీవ్రంగా ఉంది. లేదు, గతంలో కన్నా అవి కోపంగా ఉన్నాయని నేను అనుకోవడం లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ఇంతకు ముందంతగా అవి రెచ్చిపోలేదు. ఓకే, ఆల్ రైట్. చూడండి, మన ముఖ్య లక్ష్యం మీరందరూ ఈ సమస్య నుండి బయటపడటం. అలా జరగాలంటే మనం అంతా కలిసి ఉండాలి. అలాగే కలిసి ఉందాం. ఇప్పుడు ఏం చేద్దాం? లోపలికి రండి, చెప్తాను. ఘోరించింది. ఎక్కడికి వెళ్తున్నావు మిస్టర్ హారిస్? వచ్చి హారిస్, ప్లీజ్. నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు మిస్టర్ హారిస్.
ఫ్రాన్సిస్. ఏంటి అదే చూస్తున్నా? ఆ ఫెన్సింగ్ కుట్టించమని ఎవరికి చెప్పలేదే. స్కూల్ వాళ్ళు కొట్టించి ఉండొచ్చు. అయి ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఇక్కడ ఇలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుందావా? మనం కొంచెం ఆగుదాం. ఆగడం ఏంటి? ఈ రోజుతో వాటి పగ చల్లారుండొచ్చు. రేపు సూర్యోదయం తర్వాత జరిగిన దాన్ని బట్టి ఆలోచిద్దాం. నువ్వు చెప్పేది వింటి, ఆగటం మా వల్ల కాదు. తను చెప్పేది నిజం. ఇంకేం జరగకపోవచ్చు. ఏ ఒక్కరికి ప్రమాదం జరిగినా దానివల్ల అందరికీ నష్టమే. అవును. నో, నేను కొండలేను. నిలబడతాను. ప్లీజ్. వెళ్ళిపోదామంటావా? నీ ఇష్టం కీరా. వీళ్ళతో ఇక లాభం లేదు. మా ప్రయత్నం మేము చేస్తాం. చూసావు కీరా, నేను నీకేం చెప్పాను? అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు స్థిరంగా ఆలోచించలేవు హారిస్. నేను ఆలస్ ఇబ్బంది పెట్టలేను. నువ్వు ఇలా చేసేది అలీస్ కోసమేనా? నా కోసం ఎందుకు చేయకూడదు? మధ్యలో నన్నెందుకు లాగుతారు? మిమ్మల్ని ఆ శ్మశానంలో డాన్స్ చేయమని చెప్పావా? నేను ఎవరిని ఎందులోకి లాగడం లేదు. నిజం చెప్పాలంటే ఆ రోజు నువ్వు హారిస్ ను వదిలి వెళ్ళకపోతే ఇవన్నీ జరిగేవి కావు. అంటే అది నా తప్పంటావా? నాకు తోచింది నేను చెప్పాను. నువ్వు కాస్త మోస్తావా హారిస్? ఆవిడ మాటలు వింటుంటే ఏదో నేనే ఇదంతా చేసినట్టుంది. అసలు నిజానికి ఆ రోజు జరిగింది ఏమిటి? సమాధానం మీద నేను ఒక్కనే డాన్స్ చేశానా? మీరు కూడా తాగి డాన్స్ చేయలేదు? నీతో మాట్లాడాలరా. అలాగే. మొత్తానికి ఈ రాత్రి ఏదో జరుగుతుంది. వాడు అవును, కానీ అతను నన్ను ప్రేమించడం లేదు. అలా అంటావేంటి? అతను భవిష్యత్తుని నీతో పంచుకోవాలనుకుంటున్నాడు. నేను అతని గతాన్ని. అతను నీ గురించి ఆలోచిస్తాడు. నేను కూడా అతని గురించి ఆలోచిస్తుంటాను. నిజానికి మగవాళ్ళ మనసత్వం వేరేలా ఉంటుంది. అతనికి నువ్వంటే విపరీతమైన ప్రేమ. ఆ రోజు శ్మశానంలో కూడా ఈ విషయమే చెప్పాడు. నిజంగా? అవును నిజం. నాకు హారిస్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసా? ముఖ్యమైన విషయం ఒకటి చెప్పనా అలీస్? నా జీవితంలోకి ఒక కొత్త మనిషి రాబోతున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. తుఫానుకు ముందు ప్రశాంతత అది. ఆమె భర్త మీద విచ్చుకుపడుతుంది చూడు. మేము ముద్దు పెట్టుకున్నాం, అంతకంటే ఇంకేం చేయలేదు. తన నా పొదల్లో పడుకోబెట్టలేదు, నేను చూశాను. నువ్వు చేసిన దాచిపెట్టి మా ముద్దు గురించి మాట్లాడడానికి కారణం ఉందిలే. ఏంటా కారణం? నువ్వు కిరాని ప్రేమిస్తున్నావు కదా. ఏంటి? అవును, కిరాని కాలేజ్ డేస్ నుంచి నువ్వు ప్రేమిస్తున్నావు. నువ్వు ఎంత ట్రై చేసినా తను నీ ప్రేమని అంగీకరించలేదు. ఇప్పటికైనా ఒప్పుకోసేట. మొత్తానికి నీ బుద్ధి నువ్వు చూపించుకున్నావు. నీ లాయర్ తెలివితేటలతో నువ్వు నీ పెళ్ళానికి చేసిన మోసాన్ని కప్పిపుచ్చి తప్పు నా మీదకి నెట్టాలని చూస్తున్నావు. నేను తప్పు చేయలేదు. అవును, నువ్వు చేసావు కాబట్టి అది తప్పు కాదులే. అనవసరంగా నా జీవితాన్ని పాడు చేసుకోదలుచుకో. నేను పాడు చేసుకోదలుచుకోలేదు. నాకు కావాల్సింది నేను దక్కించుకుంటాను. యా, నీ దక్కన ఒకటే కిరా. యు షట్ అప్. వెళ్ళిపో, అతనేమో.
సారీ, మీరు దయచేసి మమ్మల్ని ఒంటరిగా ఉన్నేస్తారా? బయటికి వెళ్ళడానికి దారి దొరికిందా? గేట్తో సహా అన్ని తలుపులు మూసేసి ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా? ఫోన్ లైన్లు కూడా కట్ అయిపోయాయి. ఫ్రాన్సిస్, ఇది నేను చూడలేదు. ఫ్రాన్సిస్, నన్ను క్షమించు విన్సెంట్. అది నీ తప్పు కాదు. వాళ్ళు ఇక్కడ ఉంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయని తెలుసు. నిన్ను నువ్వు నిందించుకోకర్లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలా? దేని గురించి చెప్పు. దేని గురించి అర్థం చేసుకోవాలంటావు ఫ్రాన్సిస్? అది వారి కార్డుల కోసం వీటిని ఇక్కడే ఉంచాను.
ఎంత పని చేశావు? వాటిని ఎప్పుడో పూర్తి చేశాం కదా. వాటిని ఆ బ్యాగ్ లోంచి తీశాను. ఎంత పని చేశావు? అసలు ఆ పని ఎలా చేయగలిగా నువ్వు? నన్ను క్షమించు విన్సెంట్, నాకు ఈ ఇంట్లోని కెమెరాలు పరిశోధన రికార్డులు కావాల్సి వచ్చింది. ఇదింతటితో ఆగిపోయేలా చేస్తాను. బయట ఖాళీ స్థలం ఉంది, ఈ బుర్రెల్ని అందులో పూర్తి చేద్దాం. అది ఎలా సాధ్యమవుతుంది? మనం ఇంట్లో ఎలా బయటకెళ్ళగలం? అది నాకు తెలియదు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని పని చేయలేదు. నేను వీటిని సాక్షి కోసం ఇక్కడ వచ్చాను. ఒక నిమిషం. అరే అరే వద్దు వద్దు. ఇంక నీ పరిశోధన ఆపే. వీటిని మనం ఎలా పూడ్చగలం? మనకి బయటకు వెళ్ళే దారి లేదుగా. ఎలాగోలా వెళ్ళి తీరాలి. పరిశోధకుల మాటలు వినండుకూడదు. హారిస్, ఐఎమ్ రియలీ సారీ, నేను నిన్ను అనవసరంగా నిందించాను. ఇప్పుడు సంగతి వదిలే. మాకు ఎటు దారి తెలియలేదు. తను ఇక్కడే ఉందిగా, అడగండి, కావాలంటే సహాయపడతాను. చూడు, నువ్వు ఎనుపవచ్చిన వంచలేకపోతే మాకెందుకు సహాయపడలేవు. నీ కోపాన్ని అర్థం చేసుకోగలను, కానీ ఇది సమయం కాదు. అవును నిజమే, కానీ ఇప్పుడు టైం ఎంత? ఇంకో గంటలోనే తెల్లారిపోతుంది. అందుకే ఒకళ్ళొకళ్ళు దెప్పుకుంటూ టైం వేస్ట్ చేయకండి. నువ్వు పిచ్చి సలహాలు చెప్పడం మానేసి వాటి నుంచి ఎలా బయటపడాలో. ఏంటిది ఈ మెరుపుల ద్వారానే మనం దారి కనుక్కోవాలి. కిరాని ఈ గదిలోనే ఉంచాం కదా హారిస్? నేను గదిని లాక్ చేశాను కూడా. ఓ మై గాడ్. అంటే ఇది తప్పకుండా ఆ కాశ్మారా దెయ్యాల పనులే అయి ఉంటాయి. డౌట్ లేదు. వద్దు హారిస్, దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు. కిరా,
తను కూడా వేయంగా మారిపోయింది. నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడం అంటే నువ్వు ఈ విషయాలు ఎక్స్పర్ట్. నీకు పొగ అసలు తెలుస్తుందా? తను వెళ్ళిపోయినట్టుంది.
లోపలాగు. ఇక కాశ్మీర్ అదయ్యాలి పక్క చల్లారనట్టే. ఇంకెవరు కాటి కాపాని?